మొదలు వేసి కార్పొరేట్ సంస్థలకు అప్పు చెప్తున్నారు. అయ్యా ఒక్క నిమిషం అడ్డు పెట్టి సబమిల్ల టూత్ పేస్ట్ ఆఖరికి సంవత్సరానికి ఒక్కసారి కాల్చే దీపావళ అగ్గి పెట్టి మీద కూడా వారు లేటు వాడు వేసుకుంటున్నాడు. అయ్యా మీ అందరికీ తిండి పెట్ట ఈ రైతు పండించే పంటకి ధర ఎవడో నిర్ణయిస్తాడు. వాడు చెప్పిన ధరకి ఆ రోజు అమ్మకపోతే సరుకు వెళ్ళిపోతుంది. మా దగ్గర స్టాక్ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగులు లేవు. ఈవేళ మూడు చొత్తాలు తెచ్చి పసు పూసి మారడికాయ చేసి దాని మీద తేనె పూసి ఇది చాలా మంచిదని చెప్తున్నారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా అదే నిజమని ప్రచారం చేస్తున్నారయ్యా. మా బాధ అర్థం చేసుకోండి. మా పదివేళ్ళు మట్టిలో కలిసేనే మీ ఐదు వేలు నోట్లే కలిసాయి. మీ ఐదు వేలు నోట్లే కలిసాయి. అయ్యో నేనేం కొంతమంది కోరికలు కోరడం లేదు. కనీస మద్దతు ధర ఏదైతే ఉందో దాన్ని అమలు చేయమంటున్నాం. ఇది వాళ్ళు అమలు చేయకపోవడం సరిగా దాన్ని ఏకంగా రద్దే చేసేసారు. ఈ వస్తువు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అబ్బా చాలా అందంగా చెప్తున్నారయ్యా నరేంద్ర మోడీ గారు. మా ఊళ్ళోనే మా సరుకులు అమ్ముకోలేక గుంటూరులో మిర్చి తగలెట్టాం, లారీలతో టన్నులు టన్నులు టమాటాలు రోడ్డు మీద వేసామయ్యా. అయ్యా మరి మేము ఎక్కడికో వెళ్ళి అమ్ముకోవాలంటే రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో అద్దెలు పెరుగుతాయి. ఆ అద్దెలు బరాయించి మేము పట్టుకెళ్ళి అమ్మితే ఆ ఊర్లో రైతులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారే. మేము ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామే. వీళ్ళందరూ ఒక రింగ్గా ఏర్పడి మాకు కనీస మద్దతు రాకుండా మా సరుకులు కుళ్ళిపోయే వరకు వేసి చూసి చివరికి మేము దేహి అని వాళ్ళు అడిగిన రేటుకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందయ్యా. అలాని మాలో కొంతమంది ఆత్మహత్య చేసుకోవచ్చు. ఈవేళ పురుగుల మందులు కలిసి ఎరువుల మందులు కలిసి ఈ పురుగుల మందులు వాడితే పురుగులు చావడం లేదయ్యా. మేము చచ్చిపోవడానికి బాగానే ఉపయోగపడుతున్నాయ్యా. మేము ఊరుకో మీరందరూ సహకరిస్తున్నారు. దేశ ప్రజానీకాన్ని అందరినీ కలుపుకొని ఈ నరేంద్ర మోడీ గద్దె దిగే వరకు ఈ విధానాలు మార్చుకునే వరకు మేము పోరాటం చేస్తాం. మాలో మీ పోరాటాలు మీ సంఘీభావం ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. రైతులు ఒక్కరే కాదు, దేశం ప్రజానీకమంతా రైతుల అండదండగా ఉందని అనేక సందర్భాల్లో తేటతల్లమైంది. గత పాలకులు అనేక మంది అవలంబించిన విధానాల కన్నా నీచ నిర్దిష్టాలు దుర్మార్గమైన విధానాలు అవలంబిస్తున్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ గద్దె దిగక తప్పదు, దిగి రాక తప్పదు. ఆయన మమ్మల్ని టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్నాడు, మరోపక్క సంప్రదింపులు జరుపుతున్నావు అన్నాడు. ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నావు? నక్సలైట్లు టెర్రరిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నావు నువ్వు కాదు, మా రైతు సంఘాల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నావు. ముందు నువ్వు చట్టాలు మూడు రద్దు చేయి. తప్పనిసరిగా నువ్వేం చెప్తే మేము అది వింటాం. మాకు న్యాయం అని తోచే దాన్ని పాటిస్తాం. ఇప్పటికీ మాకు కొత్తగా వచ్చేది ఏమీ లేదు. ఆ మద్దతు ధర విషయంలోనే ఉన్నది. ఆ మద్దతు ధర ఇప్పటికే లేదని బాధపడతా ఉన్నాం. అయినా దేశ ప్రజలు